హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేవగానే యాజ్ యూజువల్గా పనులు అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ వచ్చేసి టీ పెట్టేసి ఆ తర్వాత పాలు, ఇంకా గుంత పొంగనాలు అయితే వేస్తున్నాను. దీనికోసం నేనైతే ఇడ్లీ పిండి, దోశ పిండి రెండు కలిపేసి ఉంచుకున్నాను అన్నమాట. ఇంకా అది కొంచెం పిండి ఉంది, కొంచెం పిండి ఉంది, రెండు కలిపేస్తే మనకి ఇలా ఒక రకమైన టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ రోజుతో అయితే పిండి అంతా అయిపోయిందండి. ఇంకా రేపు తర్వాత ఇంకా మారుస్తూ ఉండాలి, లేదంటే మళ్ళీ తినరన్నమాట మా వాళ్ళు. సో ఇప్పుడైతే కొంచెం కొంచెం ఇలాగ ఫస్ట్ ఆయిల్ వేసేసుకుని ఈరోజు స్క్వేర్ నెక్కి పైపింగ్ చూపిస్తాను నేను. మొన్న బ్లౌజ్ కుట్టేం చూసారా, మోడల్ బ్లౌజ్, దానికి సంబంధించిన పైపింగ్ అన్నమాట. వీలైతే ఈవినింగ్ లోపు కట్టింగ్ కూడా పెడతాను ఇంట్లో పనులు అయిపోగానే. రెండు డ్రెస్సులు టాప్స్ ఉన్నాయండి, టాప్ బాటమ్ రెండు కుట్టాలి. కుట్టేస్తే ఇంకా పని అయిపోతుంది, టాప్ బాటమ్స్ అన్నీ కూడా అయిపోతాయి మనకి. మొత్తం కూడా 7 డ్రెస్సెస్ ఇచ్చారు. ఆ 7 డ్రెస్లో నేను ఆల్రెడీ 5 డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసి ఇచ్చేసాను. ఈ మన దగ్గర ఇంకా 2 డ్రెస్సెస్ ఉన్నాయి, ఆ 2 కూడా కుట్టేసి ఇచ్చేస్తాను. దొండకాయ ఫ్రై చేస్తున్నానండి, కర్రీ చేస్తే ఇంట్లో తినరు. ఇవంతా కూడా నీట్గా శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కల కింద బాగా ఫ్రై చేసేసి కొంచెం ఫ్రై వచ్చి నేను దీంట్లోకి చట్నీ చేస్తానన్నమాట. దొండకాయ చట్నీ ఎలా చేస్తానో చూడండి. ఈ 3 ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మాకు 4. ఇలా తిప్పేసుకుని గట్టిగా రావండి, కొంచెం మెత్తగానే వస్తాయి. ఇంకొక సైడ్ అయితే దీంట్లో దొండకాయ ముక్కలు శుభ్రంగా కడిగేసి కట్ చేసాను. దీంట్లో ఆయిల్ వేసేసి బాగా మగ్గపెట్టేసి ఒక ఉల్లిపాయ వేస్తానండి. మొత్తం ఫ్రైగా ఉన్నా కూడా తినలేం కదా, ఒక ఉల్లిపాయ వేసుకుంటే తినడానికి బాగుంటుంది అన్నంలోకి. ఇది బాగా మగ్గపెట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను దాంట్లోకి చట్నీ చేస్తానండి. ఫస్ట్ అయితే జీలకర్ర, శనగపప్పు, మీ దగ్గర మినప్పప్పు ఉంటే వేయండి, నేను వేయట్లేదు. మినప్పప్పు వేసుకున్నా బాగుంటుంది. శనగపప్పు, జీలకర్ర, కొంచెం జీలకర్ర వేసేసుకుని పల్లీలు. ఇలా మంచి నీట్గా ఫ్రై చేసేసుకోవాలి, మొత్తం ఫ్రై అయిపోవాలండి. అంతలోపు పక్కన కూడా దొండకాయలు బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఫ్రై అయిన తర్వాత వీటిలో పెట్టే కొంచెం తీసుకుని అప్పుడు మిక్సీ పడతానన్నమాట. చట్నీ చాలా బాగుంటుంది అలా చేస్తే, దొండకాయ చట్నీ. సో అయిపోయినాయి ఇవి కూడా, ఇంకొక వాయి వేసేస్తాను. కొంచెం కొంచెము ఆయిల్ వేసేసుకుని ఇంకొక వాయి కూడా వేసేస్తాను. తొందరగానే అయిపోతుందండి వంట పని, పిల్లలు లేవకుండా ఉంటే. లేస్తే మాత్రం కష్టమే. నిన్నే వెళ్ళి స్కూల్కి వెళ్ళి యూనిఫామ్లు తెచ్చుకున్నారు, మెసేజ్ వచ్చిందనమాట యూనిఫామ్స్ రెడీమేడ్లో అమ్ముతున్నామని. వెంటనే వెళ్ళకపోతే అయిపోతాయండి. చిన్న బాబుకి అయితే ఉన్నాయి, పెద్ద బాబువే మళ్ళీ షార్ట్ అయిపోయినాయి. ఎప్పుడో ఎల్కేజీ టైంలో కుట్టించాము, ఇప్పుడు 2nd క్లాస్కి వెళ్తున్నాడు కదా, చిన్నగా అయిపోయింది అన్నమాట. అందుకని చెప్పేసి తీసుకున్నాం. ఇది బాగా ఫ్రై చేసేసి కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయల కన్నా ఎండుమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. ధనియాలు కూడా వేసుకోండి, నా దగ్గర లేవు ధనియాలు అయిపోయినాయి. బాగా ఫ్రై అయిపోవాలండి, లేకపోతే శనగపప్పు ఫ్రై కాకపోతే మాత్రం పళ్ళ కింద పడి అంత టేస్ట్ ఉండదు అన్నమాట, జిగురుగా ఉంటుంది పళ్ళకు పట్టేసినట్టు. ఖచ్చితంగా ఫ్రై అవ్వాలి. 3 వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాను. సో దీని అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తాను, లేకపోతే మాడిపోతుంది. ఒక 2-3 మిరపకాయలు వేసేసుకుని ఫ్రై అయిపోతాయి, ఆ వేడికే ఫ్రై అవుతుంది అన్నమాట. నూనెలో వేడి ఉంటుంది కదా, ఆ వేడికి ఫ్రై అయిపోతుంది. సో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడైతే దొండకాయలు బాగా మగ్గ పెట్టేస్తాను. అందులో ఒక ఉల్లిపాయ వేసి, చాలా బాగుంటుందండి చట్నీ, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కానీ చింతపండు వేసుకుని రుబ్బుకోవాలి లాస్ట్లో.
అంటే చింతపండు వేసుకుంటే ఒక టేస్టు, చింతపండు వేసుకోకపోతే ఇంకో టేస్ట్ వస్తుంది. మీరు ఒకసారి అలా ట్రై చేయండి, ఇంకోసారి ఇలా ట్రై చేయండి. బాగా మగ్గిపోవాలి. మూత పెట్టేసి ఒక ఉల్లిపాయ వేసేసి మగ్గబెట్టేస్తాను. చూడండి, ఒక ఉల్లిపాయ వేసి మగ్గబెట్టేశాను. సో దీంట్లోంచి కొంచెం తీసాను, ఒక రెండు స్పూన్లు, పెద్ద స్పూన్లు. సో అయిపోయిందండి నా వంట అయితే. అది మిక్సీ పట్టేసామంటే అయిపోతుంది. ఇప్పుడు నేను పైపింగ్ చూపిస్తాను చూడండి. పైపింగ్ కోసం నేను ఏం చేశాను అంటే, క్రాసుకున్న క్లాత్ని తీసుకుని 1.5 ఇంచ్ తోటి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టు వేసాను. ఇలా మా చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్, బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్ అన్నమాట. ఈ మూలకు వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లెప్పాలండి. ఇది ఒక మెథడ్ అనమాట. ఇంకో మెథడు నేను పాత క్లాత్ మీద చూపిస్తాను, అంటే ఏదైనా వేరే క్లాత్ మీద చూపిస్తాను, అది ఇంకో మెథడ్. రెండు మెథడ్లో కూడా మూలలు బాగానే వస్తాయి. మీకు వీలుని బట్టి, అంటే మీరు ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్కరు నచ్చుతుంది అనమాట, దాన్ని బట్టి మీరు వెళ్తే సరిపోతుంది. ఈ కార్నర్కి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. లేపేసుకుని మన వైపుకి ఇలాగా ఇదొక్క పిన్ని సహాయంతో ఇటు ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ఇక చిన్న టక్కిచ్చుకోండి, మీకు అంతగా తిరగపోతే అప్పుడు బాగా తిరుగుతుంది. ఇలాగ అడ్జస్ట్ చేసుకుని తిప్పుకోవాలన్నమాట. ఇంకొక మెథడ్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇలా కోనకు రాగానే మళ్ళీ నేను చెప్పిన మెథడ్లోనే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఉంది, అది కూడా బాగుంటుంది, చెప్తాను అది కూడాని. సో మీకు ఏ మెథడ్లో మూలలు బాగా వస్తే ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా నీట్గా. సో నాకు కొంచెం తక్కువ వచ్చింది, ఇక్కడ యాడ్ చేసుకున్నాం క్లాత్. ఇలా కార్నర్కి వచ్చేసరికి మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇలా నీట్గా పెట్టేసుకుని మన వైపుకి ఇలా టర్న్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసేయండి. ఇక్కడ కార్నర్స్ దగ్గర ఇలా టక్స్ పెట్టుకోండి, మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు మొత్తం కూడా మన చేతిలోనే ఉంటుందండి ఫినిషింగ్ అంతా కూడా. ఇంకా మనం చేయాల్సినంతా చేసాం కదా. ఇప్పుడు మనం హ్యాండ్ని తిప్పుకోవడంలోనే మొత్తం ఉంటుంది అన్నమాట. చూపిస్తాను. పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. ఇలా తీసేసుకుని ఇలా క్లోజ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేయండి స్టార్టింగ్లో. ఇంక ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది ఒక మెథడ్, నేను చెప్తాను ఇంకో మెథడ్ ఉన్నది, అది కూడా చెప్తాను. ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి ఎక్కువ లావుగా రాకుండా చూసుకోవాలన్నమాట. సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇటు తిప్పుకోవాలి. ఇలాగా ఇలా తిప్పుకుని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగా ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. మొత్తం ఇలాగా నీట్గా చూడండి. మళ్ళీ కార్నర్కి వచ్చేసరికి ఇక్కడ కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోవాలండి. క్లాత్ అనేది ఎక్కువ ఉండిపోతుంది అన్నమాట. ఇక్కడ మనకి ఇలా నీట్గా వచ్చేటట్టు ఇలాగా ఇలా పెట్టుకోవాలన్నమాట. సూదిని కిందకి దింపి మళ్ళీ పాదాన్ని పైకి లేపి ఇటువైపు తిప్పుకోవాలి. గట్టిగా పట్టుకోవాలన్నమాట. క్లాత్ అనేది ఎక్కువ ఉండకూడదు. థ్రెడ్ ఎంత లావు ఉందో అంతే లావు ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా మొత్తం కూడా వీళ్ళు సిల్వర్ పైపింగే వేయమన్నారండి. కాపర్ వేసుకుంటే బాగుంటుంది కానీ ఏమో వాళ్ళు సిల్వర్ వేయమన్నారు కాబట్టి మనం సిల్వర్ వేద్దాం. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ కార్నర్కి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. నేను స్లోగా చూపిస్తున్నాను, మీకు అలవాటు అయిపోతే ఫాస్ట్ అయిపోతుందండి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. చూడండి,
సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. మళ్ళీ ఇది తిప్పేయండి. ఇది తిప్పేసి ఇక్కడ ఇలాగా చూసుకోవాలన్నమాట, ఎక్కువ తక్కువ రాకుండా కార్నర్ దగ్గర. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేయండి లోపలికి. రెండో వైపుకి నేను హెమ్మింగ్ చేయిస్తాను, ఎందుకంటే బాగుంది కదా మనకి పట్టు శారీ మీద బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ చేస్తే బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.